ఈ నోటిఫికేషన్ మనకు యాక్సిస్ బ్యాంక్ నుంచి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే టోటల్ గా 11,881 వేకెన్సీస్ భర్తీ చేయడం కొరకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ సంబంధించి పోస్టింగ్ అనేది మన సొంత జిల్లాల్లో పోస్టింగ్ అనేది ఉంటుంది. ఏపీ వాళ్ళకు ఏపీలో పోస్టింగ్ ఉంటుంది, తెలంగాణ వాళ్ళకు వచ్చేసి తెలంగాణలో పోస్టింగ్ ఉంటుంది. ఇక్కడ మనకు ఏ జిల్లాలో ఎటువంటి వేకెన్సీ ఉన్నాయో చూసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, సెర్చ్ ఫిల్టర్స్ కింద బై సిటీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకు ఏ జిల్లాలో ఎటువంటి వేకెన్సీ ఉన్నాయో ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, అనంతపురం, అలానే ఆంధ్రప్రదేశ్, మళ్ళీ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్లు ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్. మీ స్టేట్ మీ ఏరియాని చూసి సెలెక్ట్ చేసుకొని, అలానే ఇక్కడ చూడండి మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు, అలానే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మరియు ఫ్రెషర్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ లేకుంటే 00 అని ఇవ్వాల్సి ఉంటుంది. మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 ఇయర్స్, అలానే మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 ఇయర్స్ ఇచ్చి, అలానే మీరు ఎటువంటి జాబ్స్ అవన్నీ మొత్తం ఇక్కడ ఇచ్చేసి స్ట్రెచ్ క్లిక్ చేయగానే మీ జిల్లాలో ఉండేటువంటి జాబ్స్ మొత్తం వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు టోటల్గా 11,881 వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు ఆఫీసర్, సేల్స్ అసిస్టెంట్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్, అలానే బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్, అలానే ఆఫీసర్ సేల్స్ సంబంధించి చాలా రకాల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మనకి ఇక్కడ టోటల్గా చూస్తే 11,881 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. టోటల్గా పేజెస్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు మనకు టోటల్గా పేజెస్ వచ్చేసి ఎన్ని పేజెస్లో వేకెన్సీ ఉన్నాయి అంటే మొత్తం టోటల్గా 1189 పేజెస్లో మనకు వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క పేజీకి సంబంధించి కొన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్ చూసుకొని ఆ వేకెన్సీస్కి మీరు ఎలిజిబులా కాదా చూసుకోవడం ద్వారా మీరు చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చూస్తే యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం, axiscareers.axisbank.co.in అనే వెబ్సైట్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇందులో ఉన్న జాబ్స్ సంబంధించి అప్లై చేయాలి అంటే ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఏ విధంగా అప్లై చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వారి కోసం అకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ఫిబ్రవరి 1 మరియు 2 నుంచి నీ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. పోలీస్ మరియు గ్రూప్ 2 కి సంబంధించి మోక్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 10 AM కి టెస్ట్ ఉంటుంది, 3 PM కి ఎనలైస్ ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. అలానే 30, 31, 1 ఫిబ్రవరి వచ్చేసి మనకు ఫ్రీ క్లాసెస్ అనేవి ఉన్నాయి. 8 AM నుంచి 11 PM వరకు ఫ్రీ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఆ ఫ్రీ క్లాసెస్ మీరు చూడాలి అనుకుంటే మోహన్ అనే ప్రోమో కోడ్ యూస్ చేసి మీరు చూడొచ్చు. అలానే ఫిబ్రవరి 1 వచ్చేసి స్పెషల్ ఫెస్టివల్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. అలానే దానికి సంబంధించి మనకు డైలీ T20 ఛాంపియన్షిప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు వచ్చేసి 1 మంత్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. సెకండ్ వచ్చిన వాళ్ళకు 1000 రూపీస్, థర్డ్ వచ్చిన వాళ్ళకు 500 రూపీస్ అమెజాన్ వోచర్స్ అనేవి ఇస్తున్నారు. ఫ్రీ క్లాసెస్ వచ్చేసి మనకు లిమిటెడ్ లోనే ఉంటాయి. అలానే పెయిడ్ తీసుకుంటే మనకు అన్లిమిటెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. లైవ్ డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలానే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే 1 మంత్కి వచ్చేసి 1400, అందులో 10% డిస్కౌంట్ పోతే మనకు 1260 వస్తుంది. మోహన్ అనే ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 1 మంత్ నుంచి 24 మంత్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు. మోహన్ అనే ప్రోమో కోడ్ యూస్ చేసి మీరు ఫ్రీ క్లాసెస్ చూడొచ్చు. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఓపెనింగ్ పక్కన అప్లోడ్ రెజ్యూమ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనం ఏ జాబ్కి అప్లై చేస్తున్నాం, జాబ్ లొకేషన్ అన్నీ ఇచ్చి మన రెజ్యూమ్ అనేది అక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసి అప్లోడ్ చేసినట్టు అవుతుంది. లేదా ఇక్కడ చూడండి మనకు ఆఫీసర్ సేల్స్ సంబంధించి RBLS ఆఫీసర్ సేల్స్ విభాగంలో చూస్తే మనకు కోల్కతాలో వేకెన్సీ ఉంది. అలా మనకు ఎక్కడ కావాలి అంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కోల్కతాలో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 1 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. అలానే ఇక్కడ కోల్కతాకి సంబంధించి బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించి ఫ్రెషర్ మరియు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మీరు లాగిన్ అవుతారు. ఆ తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మన ఏరియాలో ఉన్నటువంటి జాబ్స్ చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే మినిమం డిగ్రీ నుంచి పీజీ వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే శాలరీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్రెషర్గా అప్లై చేసుకుంటే శాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. జాబ్ ప్రకారం శాలరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. యాక్సిస్ బ్యాంక్లో మనకు శాలరీస్ అనేవి చాలా హైలోనే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు అప్లై చేయాలి అనుకుంటే మీ లొకేషన్లో చూసుకొని మరి ముందుగా లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు, లేదా అప్లోడ్ రెజ్యూమ్ దగ్గర మీరు అప్లోడ్ చేసి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఈ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పేజ్కి వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా అప్లై చేయాలో నీట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ నోటిఫికేషన్ గురించి. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.